ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగుల కోసమని కావచ్చు, చదువుకొని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థుల కోసం అనవచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జగన్ గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వము ఒక అద్భుతమైనటువంటి కానుకనే ఇచ్చిందని చెప్పవచ్చు. ఎందుకు అని అంటే ఏ సంక్షేమ పథకం ఇచ్చినా అది కొంత సందర్భానికే పరిమితమైంది, కానీ ఒక ఉద్యోగం ఇవ్వడం అనేది సెటిల్మెంటు లైఫ్ ఇంత పెద్ద నిర్ణయం. సో దాంట్లో భాగంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒకే రోజు జూలై 27 నేడు 1,26,728 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో అఫీషియల్లీ అనౌన్స్డ్ సైట్ ఓపెన్ ఉంది. సో సైట్ డీటెయిల్స్ కూడా మనం ఈ లింక్లో పెడతాం. సో ఇక్కడ అభ్యర్థులు కామన్గా చూడాల్సినటువంటి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మళ్ళీ చాలా క్లారిటీగా ఉన్నాయి నోటిఫికేషన్స్ అన్నీ కూడా. సో పర్టికులర్గా పూర్తి సమాచారంతో వచ్చాయి. 18 ఇయర్స్ నుండి 42 ఇయర్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. సో దీంట్లో అప్లై చేయాలనుకునే వాళ్ళకి ఎవరికైనా 18 to 42, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్లకు 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. సో నేను మహిళా పోలీస్ దగ్గర అనుకున్నాను, ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి వయసులో తేడాలు ఇలా ఉంటాయి కావచ్చు అని అనుకున్నాను. కానీ ఆల్టుగెదర్ మొత్తం ఇచ్చినటువంటి 13 రకాల నోటిఫికేషన్లకు కూడా సేమ్ ఏజ్ ఇచ్చేయడం జరిగింది. అంటే 18 to 42 ఎస్సీ ఎస్టీ బీసీస్కి వచ్చేసి 5 ఇయర్స్ రిలాక్సేషన్, అంటే ఎస్సీ ఎస్టీ బీసీస్ 47 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఏజ్కి సంబంధించి. ఇక్కడ ఇంకో మరొక అంశాన్ని కూడా గుర్తించాలి, ఏజ్ రిలాక్సేషన్తో ఇన్ సర్వీస్ వాళ్లకు పిహెచ్ వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్లకు 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. సో అట్ ద సేమ్ టైం విడోస్కు 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. సో ఇట్లా అందరికి కూడా ప్రతిదీ కూడా నోటిఫికేషన్లో పొందుపరచడం జరిగింది. ఇక్కడ మెయిన్గా విషయం ఏంటంటే సిలబస్లు ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉన్నాయి, కానీ 100% అన్నీ సేమ్ ఉన్నాయి అనడానికి లేవు. కొన్ని సేమ్ ఉన్నాయి, కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి. కానీ ఎగ్జామ్ డేట్లు అయితే అన్నిటికి కూడా సెప్టెంబర్ 1 నాడనే ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు నుండి అప్లికేషన్లు తీసుకుంటే జూలై 27 నుండి ఆగస్ట్ 10 వరకు అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. సెప్టెంబర్ 1కి ఎగ్జామ్ పెడతామని ఒక డేట్ అయితే అనౌన్స్ చేశారు. సో ఎగ్జామ్ డేట్కు 3 రోజుల ముందు నుండి ఆల్ టికెట్లు పెడతామని చెప్పారు. సో అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు కొన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ఒకటి ఏంటంటే మీరు 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఓటీపీఆర్ అనేది ఫస్ట్. సో దాని తర్వాత ఫీజు జనరేట్ చేసుకోవాలి. సో ఓటీపీఆర్లో మీ డీటెయిల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. అది ఆల్రెడీ మీరు టీఎస్ ఏపీపీఎస్సీకి చేసి ఉన్నారు కాబట్టి మీకు దాంట్లో డౌట్ ఏం లేదు. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్ ఫీజు అనేది 2 విధాలుగా ఉంది. ఒకటి ఎస్సీ ఎస్టీ బీసీస్కి ఒక విధంగా ఉంది, ఓసీస్కి ఒక విధంగా ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీస్కి అయితే ఓన్లీ ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే ఉంది, 200 రూపీస్. అదే ఓసీస్కి అయితేనేమో ప్రాసెసింగ్ ఫీజు 200, ఎగ్జామ్ ఫీజు 200, 400 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అయితే మీరు ఓటీపీఆర్లో ఏమైనా మిస్టేక్స్ కనుక చేసి ఉంటే వాటిని మళ్ళీ మీకు కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తే మీరు ఎన్ని కరెక్షన్స్ తీసుకుంటే అన్ని 100 రూపీస్ పే చేయాలనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫెక్ట్గా ఫామ్ ఫిల్అప్ చేయడానికే జాగ్రత్త వహించండి. ఇక్కడ అన్ని ఎగ్జామ్స్ కూడా పర్టికులర్ సిలబస్ ఇచ్చినప్పటికీ కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది అన్నిట్లో కూడా. సో నెగిటివ్ మార్కింగ్ ప్రతి 4 తప్పులకు ఒక మార్క్ ఉంటుంది. సో ఆ నెగిటివ్ మార్కింగ్ తప్పకుండా ఉంది కాబట్టి మీరు దాన్ని కూడా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కొంచెం సీరియస్గా పర్ఫెక్ట్గా చూసుకోవడం అనేది బెటర్. సో ఇక్కడ ఒక అంశాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జాము డేటు సమయం ఇవన్నీ తెలిసిన తర్వాత నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మీద మీరు అసలే కాన్సన్ట్రేట్ చేయకండి. ఈరోజు నుండి అప్లికేషన్ ఓపెన్ అవుతుంది కాబట్టి రేపో ఎల్లుండో సాధ్యమైన తొందరగా అప్లై చేయండి. లాస్ట్ వరకు కనుక మీరు వెయిట్ చేస్తే సర్వర్ బిజీ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ప్రయత్నం అటువంటి ఆలస్యం చేయకుండా చూసుకోండి. ఎందుకంటే ఏపీలో ఉన్న వాళ్ళందరూ అప్లై చేస్తారు, ఒక్కొక్కరు 2-3 కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా ఏందనేది కూడా నేను మొత్తం డీటెయిల్స్ అయినా చెప్తాను. సో కాబట్టి మీరు లాస్ట్ దానికి వచ్చి సర్వర్ బిజీ ఉందనే బాధ లేకుండా ముందే అప్లై చేసే ప్రయత్నాలు చేస్తే మంచిదనేది నా ఉద్దేశము. ఇక చదవడానికి మీరు ఈ ఉన్నటువంటి సమయం, అంటే అది 30 రోజులు ఉంది, ఇది ఒక 3-4 రోజులు, అంటే 35 రోజులు మీకు సమయం ఉంది. సో 35 డేస్ అనేది మీకు ఒక లైఫ్ అని ఫీల్ అవ్వండి, ఒక లైఫ్ సెటిల్ అవుతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఇది
ఓన్లీ 15,000 ఇస్తారు కదా అని ఫీల్ అవ్వకండి. ఇది ప్రొవిజనరీ పీరియడ్ మాత్రమే 2 ఇయర్స్ అనేది. సో దాంట్లో స్టైఫండ్ కింద మీకు 15,000 ఏమంటే ఇస్తున్నారు 100%. దీంట్లో ప్రతి నోటిఫికేషన్లో కూడా స్కేల్ ఆఫ్ పేమెంట్ ఎట్లా ఉంటుంది, ఎట్లా రెగ్యులరేషన్ అనేది కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ప్యూర్లీ గవర్నమెంట్ ఉద్యోగాలే, దీంట్లో కూడా ఇంకా అనుమానాలు అవసరం లేదు. సో ఒక్కటేసారి ఏపీలో ఉన్నటువంటి నిరుద్యోగులు 126,728 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారబోతున్నారు. ఇది ఒక శుభ పరిణామం అని చెప్పాలి. సో దీంట్లో మరొక అంశాన్ని కూడా ఉంది, ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టార్లో అవుట్సోర్సింగ్లో కాంట్రాక్ట్ బేసిస్లో చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ ఉద్యోగాలు, వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. వాళ్ళకు కూడా దీంట్లో కొన్ని అకార్డింగ్ టు వాళ్ళ సంస్థలను బట్టి, వాళ్ళు చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ని బట్టి వెయిటేజ్ కూడా ఇచ్చారు. సో అది కూడా క్లియర్గా ఉంటుంది, ఎన్ని సంవత్సరాలకు ఎన్ని మార్కులు కలిపారు అదంతా కూడా నోటిఫికేషన్ ఉంది. ఆ వెయిటేజ్ అనేది 15 మార్కులు దాటకూడదు అనేది కూడా ఒక కండిషన్లో ఉంది. కాబట్టి అభ్యర్థులు, ఇది ప్రస్తుతం ఉన్న స్టేటస్. అయితే మీకు ప్రతి నోటిఫికేషన్ సంబంధించి ఏ సిలబస్ ఎలా ఉంది, దానికి సంబంధించిన పుస్తకాలు ఏంది, ఆ సిలబస్ని ఎలా చదవాలనేది, ఆ క్వాలిఫికేషన్లు ఏంటి, వయస్సు ఏంటిది, సో కామన్గా ఏటికేటికి ఎలా ఉందనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాము. సో ప్రస్తుతం ఉన్నటువంటి మినిమం ఇన్ఫర్మేషన్ ఇదే, ఇక మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మీ పర్సనల్ అన్నిటికీ కామన్ ఇన్ఫర్మేషన్ కూడా. సో మీరు ఈ రోజు నుండే చదవడం స్టార్ట్ చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్.